తెలంగాణ బీజేపీకి మరో ఎదురు దెబ్బ ఈటలకు షాక్ ఇచ్చిన పొంగులేటి జూపల్లి ఆ ఇద్దరు నేతలు పార్టీలో చేరనట్లేనా కాంగ్రెస్ లో చేరకుండా ఇప్పటిదాకా ఆపానన్న ఈటల ఇప్పుడు తనకే కౌన్సిలింగ్ ఇస్తున్నారని రాష్ట్రంలో కాకరేపుతున్న ఈటల వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి బయటపడ్డ పొంగులేటి జూపల్లిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు కొంతకాలంగా ఈటల రాజేందర్ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాడు వారితో రెండు సార్లు సమావేశమయ్యారు ఇటీవల కొద్ది రోజుల క్రితం వారిద్దరూ సీక్రెట్ మీటింగ్ కూడా పెట్టారు అయితే తాజా బీజేపీలో వీరి చేరికపై ఈటల రాజేందర్ చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ ఇద్దరు నేతలు బీజేపీలో చేరటం కష్టమేనా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని బీజేపీ అంత బలంగా లేదని అన్నారు వారితో తాను రోజు మాట్లాడుతున్నానని కానీ ఈ విషయంతో తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని కామెంట్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావులను ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని ఇక చేసేదేమీ లేదని అన్నారు ప్రియాంక గాంధీ కలుస్తున్నారన్న సమాచారం తోటే అప్పట్లో ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లామని ఈటల రాజు తెలిపారు వాస్తవానికి బీజేపీలో చేరటానికి వారికి పలు ఇబ్బందులు ఉన్నాయని ఈటల అన్నారు ఖమ్మం ఇప్పటికీ సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న జిల్లానే దేశానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నేర్పినగడ్డ తెలంగాణ అని ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు టీడీపీ సహా అన్ని పార్టీలు ఉంటాయని ఈటల వ్యాఖ్యానించారు అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత బీజేపీలో చేరికలు మరింత కష్టమవుతున్నాయి